మాఘమాసం 12వ అధ్యాయం. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహారాజు దిలీపునితో, మహారాజా, నేను మరొక కథను చెప్తాను, వినుము. పూర్వం సుముద్రుడనే ఒక శూద్రుడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేయును. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే విచారిస్తూ ఉన్నాడు. వాని భార్య పేరు కుముద, ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి సుచీవదుడనే బ్రాహ్మణుడు వారింటికి వచ్చి, అమ్మ, నేనొక బాటసారిని, అలసిపోయి ఉన్నాను. బయట చలి చీకటి అధికంగా ఉంది. నేను ఈ రాత్రి మీ ఇంట ఆశ్రయించి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని కుముదను అడిగాడు. ఆమె వాని పరిస్థితికి జాలిపడి అంగీకరించను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుడి అదృష్టమో, యజమానియగు సుముద్రుడు వడ్డీ తీసుకోటకై గ్రామాంతము వెళ్ళిపోయెను. కుముద ఆ బ్రాహ్మణుడికి గొడ్ల సావిడిలో నొకానొక చోట బాగు చేసి కంబలినిచ్చి పాలు తీసుకువచ్చి తాగమని చెప్పెను. అంతటా ఆ బ్రాహ్మణుడు హరినామస్మరణ చేస్తూ హరిని కీర్తించుచుండెను. అంతటా కుముద, ఓయి, నీవు ఎచట నుండి వచ్చితివి, ఎక్కడికి పోతున్నావు అని ప్రశ్నించెను. అప్పుడు ఆయన, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రానికి పోతున్నాను. మాఘమాస నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును, అందువలన నేను ఇసుటికి వచ్చాను అని సమాధానమిచ్చెను. ఆమెకు మాఘస్నాన మహిమను ఆ బ్రాహ్మణుడు చెప్పెను. కుముద మాఘస్నానం చేయుటకై నదికి పోవాలనుకుంటుంది. తనను కూడా నదికి తీసుకుని వెళ్ళమని ఆ బ్రాహ్మణుని అడుగుతుంది. అందుకు ఆ బ్రాహ్మణుడు సంతోషించి అంగీకరిస్తాడు. అంతటా సుమందుడు ఇంటికి వస్తాడు. కుముద నదీ స్నానానికి పోతున్నానని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానం వల్ల అనారోగ్యం కలుగుతుందని, నీవు పోవద్దని అడ్డకిస్తాడు. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీ స్నానానికి పోతుంది. సుమందుడు భార్యను వెంటాడి నదికి వెళ్తాడు. నదిలో స్నానం చేస్తున్న ఆమెను చూసి కొట్టబోగా తన శరీరం మొత్తం నీటితో తడుస్తుంది. ఆ ఇద్దరికి మాఘమాస స్నాన ఫలితం వస్తుంది. సుమందుడు భార్యను తిట్టి తన ఇంటికి తీసుకుపోతాడు. ఆ బ్రాహ్మణుడు కూడా స్నానం చేసి దేవార్చన చేసి తన దారి తాను పోతాడు. కొంతకాలానికి సుమందుడు వారి భార్య మరణిస్తారు. యమభటులు వారిని యమలోకానికి తీసుకువెళ్తారు. ఈలోగా విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానమెక్కించుకుని ఆమె భర్తను యమభటులకు విడిచిపెడతారు. అప్పుడు విష్ణుదూతలారా, నా మాటలు వినుము. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలం యమలోకానికి తీసుకుపోవటమేనా? అతని భార్యగు నేను వానితో ఎటువంటి పుణ్యకార్యము చేయలేదు. అందువల్ల నేను కూడా నా భర్తతో యమలోకానికి పోవలసి ఉంటుంది. మరి నన్ను విష్ణుదూతలు విష్ణులోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించెను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త దుష్కర్యాలు చేసినప్పటికీ అవి నీకు సంబంధం లేదు. నీ భర్త చేసిన చెడు పనులు నీకు ఇష్టముండేవి కాదు. భయం వల్ల కానీ పతిభక్తి వల్ల కానీ నీ భర్తకు నువ్వు ఎదురు చెప్పలేదు. ఇందువల్ల నీవు పాపివి కాదు. ఇదే కాకుండా మాఘమాసమునందు నీవు మాఘస్నానం చేసితివి, కావున నీ పుణ్యం మరెంత పెరిగింది. కావున నీవు విష్ణులోకానికి పోతున్నావు. నీ భర్త దుష్కర్మాలు చేసిన ఎడల తాను యమలోకానికి పోతున్నారు అని పలికెను. అప్పుడు ఆమె, నన్ను లాగుటకై నా భర్త కూడా నీటిలో మునిగితిరి కదా, మరి అతనికి మాఘమాస స్నాన ఫలితం దక్కలేదా అని విష్ణుదూతలను ప్రశ్నించది. విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయారు. యమదూతలతో యమలోకానికి పోయి ప్రాణుల పాపపుణ్యాలు లెక్క పెట్టే చిత్రగుప్తుడి వద్దకు పోయారు. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుడి పాపపుణ్యాలు పట్టిక చూసి, సుమందుడి పట్టికలోనున్నవి పాపములే, కానీ మాఘమాస నదీ స్నానం చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోతూ నదీ జలాలలో పడి నీటిలో 3 మార్లు మునగటం వల్ల అతనికి మాఘమాస స్నాన ఫలితం వచ్చింది. అంతటా తన పాపాలన్నీ పోయి విష్ణులోక ప్రాప్తి కలిగింది అని నిర్చయించాడు. విష్ణుదూతలు కుముద తెలివికి ఆశ్చర్యపోయారు. కుముదను ఆమె భర్తను విష్ణులోకానికి తీసుకువెళ్లారు. రాజా ఎవరైతే ఇష్టంగా కానీ లేదా బలవంతముగా కానీ
తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసం చేసినచో వారి పూర్వ పాపాలన్నీ తొలగిపోయి విష్ణులోకానికి చేరుకుంటారు. మాఘమాసమునందు నదీ స్నానం చేసి ఇష్టదేవార్చన చేసి మాఘపురాణం చదువుకుని యథాశక్తితో దానం చేసిన వారికి మరెంత పుణ్యం వస్తుంది ఆలోచించుము అని దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పారు. మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసిన మనుజుడికి పునర్జన్మ ఉండదు, వారికి మోక్షం కలుగుతుంది. ప్రయాగే కాకుండా మాఘమాసంలో కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస ఇలా మున్నగు నదుల్లో స్నానం చేసిన వారికి అంత పుణ్యమే కలుగుతుంది. ఈ మాసంలో పురాణ శ్రవణం దానం యథాశక్తిగా పాటించిన మనుజుడికి మనుజన్మ ఉండదు, అట్టి మానవుడికి మోక్షప్రాప్తి కలుగుతుందని వశిష్ఠ మహర్షి దిలీపుడికి వివరించెను. మాఘమాసం 12వ అధ్యాయం సంపూర్ణం.